मेला मेला भयपड़ సైలెంట్ చేసి అక్కడ గొర్రె పిల్లల్ని మేకల్ని కుందేలని తింటారు ఇప్పుడు కొన్ని రోజులైతే తాగడానికి రాత్రిపూట రాయలు నైట్ టైమ్స్ బాగా ఏ పాము అనుకున్నారు మీరు పామని తెలియదు కొండచిలోన అనుమానం ఉందండి. ఓకే నమస్కారం అండి. ఇది వనపర్తి జిల్లా మన ఏకో పార్కు అంటే ఫారెస్ట్ సమీపంలో ఉండేటువంటి ఏకో పార్కు ఆపోజిట్ గా ఉండేటువంటి తెలంగాణ విత్తన శుద్ధి కారాగారం అన్నమాట. అంతేనా? ఓకే అది అందులోకి వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వర్క్ చేసేటువంటి అమాలీస్ కానివ్వండి లేబర్ కానివ్వండి అందరు కూడా కరోనా వైరస్ పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇక్కడ నిజంగా మీ అందరు కూడా తెలుసు కరోనా దాదాపు అంటే 2 సంవత్సరాలు అయింది. ప్రపంచంతో పాటు మన భారతదేశాన్ని మన తెలంగాణను కూడా అతలాకుతలం చేస్తుంది. ఇక్కడ మీరు అందరు వ్యాక్సినేషన్ చేసుకున్నారా? అమ్మా సూదులు ఇప్పించుకున్నారా? 2 డోసులు అయిపోయినా? ముందు అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కటి అయిపోయిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కటి వేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. వేసుకున్న వాళ్ళే చేతులు ఎత్తండి. వాళ్ళిద్దరు వేసుకోలేదు. వీళ్ళు ఇక్కడ 3 5 మంది ఈ రోడ్ 6 7. మీరు మీరు కూడా వేసుకున్నారా? ఆ 7 గురికి మీరు దూరంగా ఉన్నారు సార్. ఎందుకంటే ఇంతకుముందుకున్న కరోనా వేరు, ఇప్పుడు ఆ కరోనా రూపాంతరం చెందుతుంది. అంటే ఆ ఇప్పుడు వేసుకునే సూది కూడా లొంగుతలేదు. దాన్నే డెల్టా వైరస్, డెల్టా ప్లస్ అంటారు. రాలని మీ సుప్రీవైజర్ గారికి తెలుసు. మీరు టీకా వేసుకున్నారు కాబట్టి మీకేం ప్రమాదం లేదు. టీకా వేసుకోలేదు కాబట్టి మీకు ఇట్లా వచ్చిందంటే 100% చెప్తున్నా. మీరు అంతా పెద్ద వయసు వాళ్ళు, పిల్లలు ఉంటారు, భార్య భర్త ఉంటారు, అందరు ఉంటారు. మీ కొరకు కాకపోయినా మీరు ధైర్యవంతులు ఉండొచ్చు, కానీ మీ వాళ్ళ కొరకనే మీరు వేసుకోవాలి. ఈ బాధ్యత మీరు తీసుకోవాలి. మీ పేరండి? వెంకటేష్ సార్. వాళ్ళు టీకా వేసుకుంటేనే ఇక్కడే పిలుచుకోండి, లేదా ఒక 2 రోజులు చాయిస్ లేదంటే వేరే వాళ్ళ అపాయింట్మెంట్ చేసుకోండి. ఓకేనా?
చూస్తుంటే నాకు కూడా పైథాన్ లాగా కనబడుతుంది. అవును ఓకే, ఇది పైథానే. ఒడ్లు మధ్యలో ఉంది చెప్పాలి. నెక్స్ట్ టైం ఇట్లా వీళ్ళు టీకా వేసుకోకుండా ఇక్కడ ఎవరైనా వర్క్ చేస్తుంటే మాత్రం ఇక్కడ ఎంత పెద్ద పాము నేనైతే రాదు. ఓకేనా సార్? ఇప్పుడు ఈ పావును వాడదాం మనం. ఓకేనా బాబు? శివ ఒకటి కొత్త సంచి తీసుకుని దాని కట్టడానికి మూతి కట్టడానికి కుర్కోలో తీసుకోండి. ఇది ఒకసారి శివ స్టిక్ అయితే రెడీగా పట్టుకుని ఉండు, దాని కాడికి తీయాలి. ఏ సంచి తీయొద్దాను, మేము తీసుకుంటాం. ఇది మూత ఆగదు, క్లాంప్ పట్టుకుని నువ్వు అడిగి ఉండాలి, అది మీదకి వస్తుంది. దాని నోరు వేడుందో చూస్తా. ఆగాదు ఆగాదు, సరిగా ఆ పింజర కాదు, ఇది కొండ సిల్వ కట్టి పట్టుకో. ఇది కొండ చిలువ పిల్లనే, పెద్దది కాదు. ఒకసారి మీరంతా నాయనకి రాండి మిగతా వాళ్ళు. పోలు లేని ఇందాక అన్నారు చూడండి, రక్తపింజర రక్తపింజర కాదు. నిజంగా కూడా రక్తపింజర ఆకారంలో ఉంటుంది కానీ రక్తపింజర కాదు. అందుకొరకు మీరు ఎప్పుడైనా ఇది కొండ చిలువ ఇది ఏం కాదు అనుకోని మళ్ళీ మీరు తొందరవాడి కొండ చిలువ అనుకోని ఆ రక్తపింజర తొమ్ముకోతే అది కరిస్తే ప్రమాదం. అర్థమైందా? ఏ పాముకైనా దూరంగా ఉండండి ఫస్ట్. దూరంగా ఉన్న తర్వాతనే నాకు ఫోన్ చేయండి. ఇందాక నా నెంబర్ ఎవరు ఇచ్చిండ్రు? వెరీ గుడ్, యూట్యూబ్ లో సాగర్ స్నేక్ సొసైటీ అని కొడితే నా నెంబర్ వచ్చింది కదా. అందుకొరకు అందరు కూడా పాముకు దూరంగా ఉండి ఇప్పుడు ఎట్లయితే జాగ్రత్త చూసుకుంటూ ఉన్నారో అదే మాదిరిగా ఉండాలి. ఓకేనా? ఓకే అండి. నేను పాము కూడా సంచిలో పడేస్తా. సంచి గొంతు బిగ్గర.